చెక్కస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న బిలాల్ నగర్ లో 500 కుటుంబాలకు కూరగాయలు మహా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెక్క నరసింహారావు కుమారులు గోపి నరేంద్ర రాజా అందజేశారు. సందర్భంగా మేము బిలాల్ నగర్ లోని పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేస్తాము. మాకు ఈ స్ఫూర్తి రావడానికి కారణమైన మహా ఫౌండేషన్ అధినేత బలరామ్ గిరీష్ గారికి ఇట్లా పేద ప్రజలకు ఇంకా ఎన్నో చేయాలని అతని స్ఫూర్తితో ఒంగోలు ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుచున్నాం. కరోనా లాక్డౌన్ సందర్భంగా రోజువారీ కూలీ చేసుకునేవారు మరియు వలస కూలీలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మనకి ఇక్కడ పని చేస్తున్నటువంటి వారు ఎంతో మంది వేల మంది ఒంగోలులో నిరాశ్రయులు ఉన్నారు. వారిని మేము లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మా మహా ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వీటిని చూసి మా మిత్రుడు చక్క ప్రసాద్ గారు వారి మిత్రులు వాళ్ళ అన్నయ్యలు ముందుకు వచ్చి ఈరోజు ఒక చక్కాస్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకొని వారి కుటుంబ సభ్యుల అందరూ కూడా కలిసి ఈరోజు బిలాల్ నగర్లో రెడ్ జోన్ ఏరియాలో అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి 400 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం ఎంతో ఆనందించదగ విషయం. అలానే ఒంగోలులో ఇంకా చాలామంది ప్రముఖులు, వైద్యులు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు కానీ, తర్వాత వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ తమ తమ స్థాయికి తగ్గట్టు ముందుకు వచ్చి మన ఊరిలో ఉన్నటువంటి మన వాళ్ళని, మన తోటి వాళ్ళని అందరూ కూడా మన వంతు సహాయం వారికి అందించవలసిందిగా నేను చేతులెత్తి మరీ మరీ అభ్యర్థిస్తున్నాను.